లోకేష్ అనేవాడు బ్రెయిన్లెస్, ఆయన అందరూ బోకేష్ అనుకుంటున్నారు. వాడికి ఎక్కడెవడు చచ్చిపోయినా చెల్లిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చంపించేశాడని చెబుతాడు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో 14 ఏళ్ళు అధికారంలో ఉండగా కాంగ్రెస్ కానీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలు ఎక్కడ చనిపోలేదా? వీటన్నిటికీ చంద్రబాబు నాయుడే బాధ్యత వహిస్తాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ చనిపోయినటువంటి కుటుంబాలన్నిటినీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తీసుకెళ్లమంటారా? వాళ్ళన్నిటికీ కూడా అటన్నిటికీ హత్యలన్నిటికీ కూడా వాడే బాధ్యత వహిస్తాడా? గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయాల్లో ముఖ్యమంత్రులకి పార్టీ అధ్యక్షులకి సంబంధం లేకుండానే కొన్ని కొన్ని హత్యలు కొన్ని కొన్ని గొడవలు జరుగుతాయి. వాటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి 27 హత్యలు జరిగినాయి తెలుగుదేశం వాళ్ళే అన్నాడు. చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక వదిలేసి ఉంటే, బరి తెగించి ఉంటే ఎంతమందిని మా వాళ్ళు ఎంతమందిని చంపేవారు? ఆయన కట్టడి చేయబట్టి ఆయన హత్య అనేది పాపం, దేవుడు ఉన్నాడు, రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని చెప్పి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాడు కాబట్టి ఈ పప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు రోడ్లెమ్మడి తిరిగి పిచ్చి కుక్కల్లాగా మురుగుతున్నారు. లేకపోతే ఈ తుప్పుగాడిని పిచ్చి ఈ పప్పుగాడిని ఇద్దరిని కూడా మరి కుక్కల వ్యాగులు ఎక్కించి వీళ్ళిద్దరిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్చేవాళ్ళం. ఇదే వైసీపీ పార్టీ కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడో లోకల్గా ఎక్కడో గ్రామ స్థాయిలో జరిగిన అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి ఆపాదిస్తాం. ముఖ్యమంత్రి గారిని వాడు వీడు రాజారెడ్డి అని చెప్పి తాత పేరు కత్తులు మడ్రలు మానభంగాలు రేపులు ఈడు ఈడి బాబు ఏదో స్వచ్ఛంగా ఉన్నట్టు పిచ్చి వాగుడు వాగితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆడి పెండగుడి మెసేజ్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ TV5 BR నాయుడు గారు కానీ ఈటీవీ రామోజీరావు కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి కింద దించేయాలి, చంద్రబాబు నాయుడిని ఇమీడియట్గా ఎక్కించేయాలి వాళ్ళ తపనది. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీరామ అన్నా కూడా ఆయనకి బూతులాగానే కనపడద్దు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్లో కానివ్వండి, లేకపోతే పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి, లేకపోతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కానీ ఎక్కడన్నా ఒక వ్యక్తి ఈడు తెలుగుదేశం పార్టీ ఓటరు లేకపోతే తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాడు కాబట్టి ఒక్క కార్యక్రమం ఆపమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమందికి గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు వచ్చినాయి? నా నియోజకవర్గంలో వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ యాక్టు మెంబర్స్ ఇంట్లో పిల్లలకి గ్రామ సచివాలయ ఉద్యోగాలు వస్తే వాళ్ళు వచ్చి నా దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి వలన మా పిల్లలకి ఉద్యోగం వచ్చింది, మేము ఓటేసినా ఈకిపోయినా కూడా పార్టీ పరంగా ఎట్టా ఉన్నా చనిపోయేదాకా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని చెప్పి ఆ పిల్లల తల్లిదండ్రులు తెలుగుదేశం పార్టీ యాక్టివ్ మెంబర్స్ వచ్చి మాకు చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం, శత్రువులతో కూడా శభాష్ అనిపించుకునేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పార్టీలోనే తెలుగుదేశం పార్టీలోనే ఈ తండ్రి కొడుకులు ఇద్దరు దరిద్రం పట్టినట్టు పట్టి మమ్మల్ని డిఫాల్టర్లు చేశారని చెప్పి ఆ పార్టీలోనే ఈ ముష్టివాళ్ళు ఇద్దరిని కూడా అమ్మనా బూతులు తిట్టించుకునేటువంటి క్యారెక్టర్లు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమం క్యాలెండర్ రిలీజ్ చేయనివ్వండి, ఉద్యోగాలు ఇవ్వనివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వనివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు చేయనివ్వండి, పార్టీలకు కానీ కులాలకు కానీ మతాలకు కానీ రాజకీయాలకు కానీ అత్యతంగా చాలా తెలిసినటువంటి పుస్తకంలాగా ప్రజల ముందు ఆవిష్కరిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులను కప్పిపుచ్చుతున్నారు, కోవిడ్ మరణాలను కప్పిపుచ్చుతున్నారు. మేము కూడా కొంతమందిమే ఎందుకు ఇవన్నీ బయటికి చేయటం అని చెప్పి మేము కూడా అడిగాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకు పక్క రాష్ట్రాల్లో చాలామంది దాస్తున్నారు కదా మనం కూడా దాద్దామని.
అవసరం లేదు. ఏదైతే మనం చేయగలం అదే చూద్దాం, ఏమి జరుగుతుందో అదే ప్రజలకు వివరిద్దాం. నిజం నిప్పు లాంటిది ఈ రోజు, కాకపోతే రేపైనా తెలుస్తుంది. మన క్రెడిబిలిటీ సంపాదించుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చింది డబ్బు సంపాదించుకుంటానికి, పేరు సంపాదించుకోవటానికి కాదు, క్రెడిబిలిటీ సంపాదించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడంటే ఆ మాట నెరవేరుస్తాడు ఎంత కష్టమైనా అన్నటువంటి క్రెడిబిలిటీని నేను సంపాదించుకోవాలి. నా తండ్రికి ఉన్నది అదే ఆస్తి. ఆ ఆస్తి నన్ను ఈ రోజు ఇంత ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొచ్చింది. కాబట్టి క్రెడిబిలిటీకి మించినటువంటి ఆస్తి ఏమీ లేదు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఒక్క అబద్ధం కూడా చెప్పడానికి వీల్లేదు, ఒక్క వాగ్దానం కూడా ఎక్స్ట్రా చేయడానికి వీల్లేదని చెప్పి క్రెడిబిలిటీ 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 అని చెప్పి ప్రాకులాడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం అధికారం అని చెప్పి అడ్డదారుల్లోనైనా వెన్నుపోటు పొడిచి అయినా ఎవడో ఒకటి సంక నాకైనా సరే ఎవడో ఒకటి కాళ్ళు పట్టుకునైనా సరే మేనేజ్ చేసో అడుక్కు తినైనా సరే అధికారంలోకి రావాలని చెప్పి ఆలోచించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రెండు తేడాలని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి సిగ్గు శరం రావట్లేదు. అయినా కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి శాశ్వతంగా పంపిస్తారన్నటువంటి నమ్మకం నాకుంది. ఒట్టిగా ఎగరలేనమ్మ, వర్గానికి స్వర్గానికి ఎగిరిందని ఒక సామెత ఉంది. లోకేష్ అనేవాడు కోట్లో ఉన్న ఒకటి, పేటలో ఉన్న ఒకటి. లోకేష్ అనేవాడు కోట్లో ఉన్న ఒకటి, పేటలో ఉన్న ఒకటి ఉంటాడు. కోట్లో ఉంటే ఏం చేస్తాడు, పేటలో ఉన్నా కూడా అదే చేస్తాడు. మీ అందరికీ తెలుసు కదా, మంగళగిరిలోనే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి మీద గెలవలేనటువంటి ఈ సౌట, ఈ దద్దమ్మ, ఈ సుంటగాడు, నేను సింహాన్ని, నేను పులిని, నేనే బాధ్యత తీసుకుంటా, వీడు అసలు వీడి జీవితంలో ఎమ్మెల్యే అవడు, వీడు అధికారంలోకి వచ్చేది ఏంది, అసలు లోకేష్ అనేవాడు ఎమ్మెల్యే అవుతాడు? ఆడికి 2016లోనో 2017లోనో ఎమ్మెల్సీ టైం అయిపోతుంది. దొడ్డిదారిని వచ్చి ఆడి పార్టీ అధికారంలో ఉండగానే ఆడికి గెలవన సంగతి ఆడికి తెలుసు. అందుకని దొడ్డిదారిని ఎమ్మెల్సీలో వచ్చాడు. ఎందుకు ఎవరో రిజైన్ చేయండి ఎందుకురాలా? ఆడి ఫేసు, ఆడు చెప్పే మాటలు అసలు ఏమైనా సింక్ అవుతాయా? ఆడు చెప్పే మాటలకేనా, ఆడి ఆడి పర్సనాలిటీ, ఆడి ఫేసు చూస్తే అసలు ఏమైనా సింక్ అవుతాయా? ఆడు కోటలో ఉన్నట్టే, పేటలో ఉన్నట్టే. ఆడొచ్చి ఏంటి చూసేది జగన్మోహన్ రెడ్డి గారిది? వీడు చూడగలడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి విశ్వరూపం? ఏ తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, ఎవడో లేడు, వీడు ఒక్కడే ఒంటికేసి ఒంటుకమ్మగాడు. పనికి వచ్చినా పనికి రాపోయినా ఈ యాదవనే ప్రమోట్ చేయాలి. అందరు తప్పించి వీడికి ఉన్న క్వాలిఫికేషన్ ఏముంది? ఇంకొకటి ఎవడన్నా వీడికి తమ్ముడు అన్న చెల్లు అక్క ఒకళ్ళు ఉన్నా కూడా వీడిని ఏం చేసేవారు, ఇంట్లో కూర్చోబెట్టేవారు. అరే బాబు నీకు వద్ద అన్నం, నువ్వు బయటికి వెళ్ళి మాకు అందరిని ముంచే మాకని ఒంటికేసి వంటుకో, మీ పనికిరాని సోడసాన్ నాజు గారిని తీసుకొచ్చి ప్రమోట్ చేయాలి. తప్పదు, వాడి కర్మ చంద్రబాబుకి. వీడు బయటకు వచ్చి ఉత్తర కుమారులాగే వీడు ప్రగల్భాలు మొత్తం వీడు తీసుకుంటాడు. అంటే ఏంటి తీసుకునేది, మంగళగిరిలో ఎమ్మెల్యే గెలు త్వరగా తీసుకుంది కానీ.